సార్ అందరికీ నమస్కారం సార్ నా పేరు కిరణ్ సార్ సార్ ఇది ఎవరికి ఉద్దేశించి కాదు ప్లస్ ఎవరికి బాధ పెట్టడానికి కాదు నేను మాట్లాడుతున్నాను సో ఇదేమంటే పెద్ద ఫేమస్ అనే పబ్లిసిటీ కావాలని కాదు నేను చెప్తున్నాను సో మీరు అర్థం చేసుకోవాలని చెప్తున్నాను ఇంతవరకు చాలా మంది చెప్పిండొచ్చు సో ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను అందులో ఒకళ్ళే నేను కూడా సో దయచేసి వీడియోని కొంచెమైనా మిమ్మల్ని మారుస్తుందా అనే హోప్ కలిగిస్తున్నాను అనుకుంటున్నాను సో మీరు మారితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరుగానూ ఉండరు సార్ దయచేసి ప్లీజ్ ఐ రిక్వెస్టింగ్ ఐ విల్ బెగ్గింగ్ ఓకే సార్ థ్యాంక్ యూ మన వీడియోలోకి వెళ్తే సార్ మన దేశంలో చాలామంది ఆడపిల్లలు ఉన్నారు సార్ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారంటే అంతమంది ఆడపిల్లలు ఉన్నారు సార్ ఇప్పుడు ఆడపిల్లలు ఒక ఆట వస్తువు కాదు సార్ ఒక కీలుబొమ్మ కాదు సార్ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారంటే చాలామంది కొంతమంది మాత్రమే ఎడ్యుకేషన్ సిస్టమ్ మా అమ్మాయి బాగుండాలి మా అమ్మాయి బాగా చదవాలి మా అమ్మాయి అత్యంత స్థాయికి ఎదగాలి అండ్ మా అమ్మాయి మంచి పదవి రావాలి అంటే మంచి పేరు రావాలి లోకంలో అని మంచిగా చదివిస్తున్నారు సార్ సార్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉన్నారంటే సో 10th క్లాస్ పాస్ అవ్వాలా లేకపోతే ఫెయిల్ అయినా కానీ ఏదైనా కానీ మా అమ్మాయికి పెళ్లి చేసేస్తాం మా అమ్మాయికి పెళ్లి చేసి పంపించేస్తాము వాళ్ళ బాధ్యత వాళ్ళేదో అని బరువు వదిలించుకుంటున్నారు సార్ ఆడపిల్ల అంటే ఒక బరువు కాదు సార్ ఒక బాధ్యత అనేది మీకు తీసుకోవాలి సార్ ఎంత కష్టమైనా సరే ఎంత ఇదైనా సరే సార్ నాకు కూడా ఒక కూతురు ఉంది సార్ ఆలోచించండి సార్ మీరే ఆలోచించండి వాళ్ళకు కూడా చదువుకోవాలనే కోరిక ఉంటుంది పక్కన ఫ్రెండ్స్ చదువుతుంటారు వాళ్ళ పక్కన బెంచ్ మేట్స్ ఉంటారు కదా బాయ్స్ కూడా చదువుతుంటారు అండ్ వాళ్ళ స్నేహితులు చదువుతుంటారు వాళ్ళ కళ్ళెదురుగానే స్కూల్కి వెళ్తుంటే సో వాళ్ళ కళ్ళెదురుగా కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ దుఃఖం ఎలా ఉంటుందో తెలుసా సార్ చెప్పుకోలేం సార్ అది నరకం అది నరకం అనిపిస్తుంటారు చిన్న వయసులోనే తెలిసి తెలియని వయసులోనే మీరు మ్యారేజ్ చేసి పంపించేస్తున్నారు సో ఆ పక్క ఎన్ని కష్టాలు అనిపిస్తున్నారు ఎంత నరకం అనిపిస్తున్నారో తెలుసా సార్ ఒక్కసారి ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఎన్నో యాడ్ ఫిలిం జరుగుతున్నాయి ఎన్నో యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ వస్తున్నాయి కదా సార్ చిన్నపిల్లలు ఇలా చేసుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు చిన్న పిల్లనప్పుడే ఇద్దరు పిల్లలు తల్లి అవుతున్నారు చిన్న వయసులోనే ఏదైనా యాక్సిడెంట్ అని చాలా ఉన్నాయి సార్ దయచేసి వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళ ముందు జాగ్రత్త అంటే వాళ్ళ ముందు వాళ్ళ ఫ్యూచర్ కోసం వాళ్ళ ఎదగడం కోసం ఒక ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకు ఒక ఛాన్స్ ఇవ్వండి దయచేసి ఏదైనా చెయ్యాలా వాళ్ళు ఏదైనా ఒక సాధించాలా నా కూతురు ఇలా ఉండాలా నా కూతురు ఒక గొప్ప స్థాయికి ఎదగల అనే తట్టు ఒక్కసారి ఆలోచించండి మీ కూతురికి మీరే మోటివేట్ చేయండి ఆ అమ్మాయి ఒకగానొక టైంలో మీకే తెలియజేస్తుంది నాకు ఇంత టాలెంట్ ఉంది డాడీ నాకు ఇంత టాలెంట్ ఉంది మమ్మీ అని మీకే అర్థమవుతుంది సో నేను చెప్పడం వల్ల మీరు మారకపోవచ్చు సార్ మీ అమ్మాయి ముఖమైనా చూసి మారండి మీ అమ్మాయి టాలెంట్ అనే చూసి మారండి మీ అమ్మాయి టాలెంట్ చూడండి మీ అమ్మాయి భవిష్యత్తు చూడండి రేపు పొద్దున అమ్మాయి ఏమవుతుందో చూడండి గొప్ప ప్రయోజకులు అవుతుంది సార్ మీ అమ్మాయి టాలెంట్ చూడండి టాలెంట్ చూసి మీరు అప్పుడు మాట్లాడండి అప్పుడు మీకే అర్థమవుతుంది మీ నోటల్లో మాటలు కూడా రావు సార్ మీ అమ్మాయిని ఏదైనా ఒక ప్రశ్న అడగండి ఒక బుక్ తీసి ఒక మాట అడగండి మీ అమ్మాయి చెప్పకొకటి అప్పుడు అడగండి సార్ మీ అమ్మాయిలో ఎంత టాలెంట్ ఉండేది సార్ మీరు చేయిలు కట్టేస్తున్నారు చాలామంది ఆడపిల్లలంటే ఇంట్లో పని మనుషులు కాదు సార్ ఆడపిల్లలంటే ఇంట్లో బానిస కాదు సార్ ఆడపిల్లలంటే ఒక భవిష్యత్తు ఆడపిల్లలంటే ఒక జీవితం సార్ ఒక అమ్మ సార్ ఆడపిల్లంటే మీ అమ్మతో సమానమే ఆడపిల్లంటే అలాంటి అమ్మని వంటింటికి బానిస చేయకూడదు సార్ వంటింటికే బానిస కాదు సార్ ఆడవాళ్ళు ఎంతో దేశ గర్వంగా మన ఆడవాళ్ళు ఉన్నారు సార్ ఆంచి లక్ష్మీబాయి ఒక ఆడది ఇందిరమ్మ గాంధీ ఒక ఆడమే
ఎంతో మంది ఎన్నో సాధిస్తున్నారు సార్. దయచేసి సార్ మీ అమ్మాయిల గురించి నేను చెప్తున్నాను, నా కూతురు కూడా ఉంది, మీ అమ్మాయిల గురించి నేను చెప్తున్నానని తప్పుగా అనుకోద్దండి సార్. దేశ బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను సార్. దయచేసి మీ కూతుర్లకు ఒక ఛాన్స్ ఇవ్వండి. దయచేసి చిన్నప్పుడే వాళ్ళ చేతులు వాళ్ళ కాళ్ళు రెండు బిగించద్దండి. వాళ్ళకంటూ ఒక ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళకంటూ ఒక ఎదిగే అవకాశం ఇవ్వండి, వాళ్ళంటూ ఒక గుర్తింపు ఇవ్వండి. వాళ్ళంతకు వాళ్ళే ఎదుగుతారు సార్. వచ్చాయి.